తడిసిన ధాన్యంతో రోడ్డెక్కిన రైతన్న తరుగు లేకుండా తడిసిన ధాన్యాన్ని తీసుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట సమీపంలో రహదారిపై తడిసిన ధాన్యంతో రాస్తారోకో చేపట్టారు రైతులు. భారీగా స్తంభించిన ట్రాఫిక్, రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తూకానికి ఉంచి నెలలు గడిచిందని, నానా యాతన పడి తూకం వేయిస్తే తూకం వేసిన బస్తాల తరలింపులో అధికార యంత్రాంగం అలసత్వం మూలంగా లారీలు రాక 15 రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి బస్తాల మొత్తం తడిసిపోయాయని, బస్తాల తరలింపులో అధికారుల అలసత్వం మూలంగా ధాన్యం తడిసిందని తెలిపారు. కాబట్టి ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం మొత్తం ప్రభుత్వం తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. रोज बुड़ता मुलाकी ग्रेड धाया बी ग्रेड इरवे रूपये कटे आरीद कटिंग मिल दोस रेल आलरे इकसे मैं नलब रेलना అయినా అక్కడికి ఎల్లా కట్ చేస్తున్నారండి బస్తాకి 5 రూపాయలు వసూలు బస్తాకి 5 రూపాయలు ఇక్కడ లారీ వాళ్ళు వసూలు చేస్తున్నారు ఈ సమస్యలు అన్ని ఉండగా కూడా ఇక్కడ ధాన్యం తీసుకెళ్ళలేదు ఇన్ని సమస్యలు మేము పే చేస్తా ఉన్నాం కూడా వారం రోజుల నుంచి ధాన్యం బస్తాలు ఇక్కడే ఉంటున్నాయి ఈ అకాల వర్షాలకు నష్టపోతే ఎవరండి బాధ్యులు ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదండి కేవలం రైతులు అంతే అంతే కటింగ్ ఎంత పెడతారు प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़